హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెయిట్ లాస్ రెసిపీస్ చేయండి మా కోసం ప్లీజ్ అని చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. సో ఇలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాల్టి రెసిపీ అడై దోశ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్నది చూసేద్దాం రండి. ఈ బ్రేక్ఫాస్ట్ ముఖ్యంగా థైరాయిడ్ అండ్ పీసీఓస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్దీ ఆప్షన్ చెప్పుకోవచ్చండి. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్లే ముందు, మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను మీ సంధ్యా రూపేష్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ ఉలవలు తీసుకోవాలి. ఉలవలకి ఫ్యాట్ బర్నర్ అని పేరుందండి. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ బెస్ట్ అని చెప్పచ్చు. తర్వాత ఒక కప్పు ఇడ్లీ రైస్. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ పొట్టు పెసరపప్పు. పొట్టు పెసరపప్పు ప్రోటీన్ పవర్ హౌస్ అండి. ఇందులో చాలా మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. వెజిటేరియన్స్ కూడా ఇది మంచి ఆప్షన్. దాంతోపాటు మామూలు పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు కప్పు శనగపప్పు, అలాగే 3 ఎండిమిర్చిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము 1/4 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని దోశను వేసుకోవాలండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, మనం మిక్సీ పట్టేటప్పుడు ఆనియన్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే దోశ చాలా కలర్ఫుల్గా అంటే గోల్డెన్ లుక్లో అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోశను వేసిన తర్వాత స్పూన్తో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవడం వల్ల దోశ కూడా మనకు క్రిస్పీగా వస్తుంది. కాస్త నువ్వుల నూనెతో దోశను కాల్చుకోవాలి. కొంచెం దోశ పైన ఉల్లితరుగుని చల్లుకొని అలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అడై దోశ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా పల్లీ చట్నీ అలాగే కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.